చేరినా ఫలితం దక్కలేదన్న చందంగా ఉందా మోడీ గారి పరిస్థితి అంటే ప్రస్తుతం ఈ 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత ప్రజల నుంచి భారీ మద్దతు కొడగట్టుకోకపోగా నిపుణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఆయన ఎంత ప్యాకేజ్ ప్రకటించి నేరుగా ఏ ఒక్కరికి కూడా ప్రయోజనం చేకూరేలాగా ఈ ప్యాకేజ్ లేదు అనే విమర్శలు ఆల్రెడీ డే 1 నుంచి మొదలైపోయాయి అయితే ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలతో పోలిస్తే మోడీ కంటే జగనే గ్రేట్ అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకు అంటే ఒక రకంగా ఈ ప్యాకేజ్ వల్ల భారతీయ జనతా పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఏమన్నా భారీగా ఏమన్నా ప్రచారం చేకూరిందా లేదంటే దానివల్ల ఏమన్నా భవిష్యత్తులో మేలు చేకూరుద్దా అంటే అది కూడా గ్యారంటీ లేని పరిస్థితి కాకపోతే పేదలకు ఎంతవరకు సాయం అందింది ఎంతవరకు కోలుకున్నారు ఆర్థికంగా వాళ్ళు ఇప్పటివరకు ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి రిలీఫ్ వచ్చిందా లేదనే చూసుకోవాలి ఆ రిలీఫ్ ఉందా అంటే ఈ 20 లక్షల కోట్ల రూపాయల్లో ఏ మాత్రం కనిపించిన పరిస్థితి అనేది ఎందుకంటే చాలా ఆర్భాటంగా ప్రకటించుకున్నారు ఈ ప్యాకేజీ మోడీ ఆలోచనలు ఏమైనా కూడా ఇవన్నీ ఈ అంటే పరిశ్రమలకు మారటోరియాలకు వీటి మీద పెట్టే కంటే ప్రజలకు ఇచ్చే డబ్బు మీద పెడితే కనీసం వాళ్ళ పొట్ట నిండేది ఇన్ని రోజులు వాళ్ళు ఎటువంటి ఉపాధి లేకుండా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాస్తంత రిలీఫ్ వచ్చుండేది కనీసం ఇంట్లో ఈ కరోనా టైంలో ముఖ్యంగా చాలామంది పేదల ఇంట్లో పొయ్యి కూడా వెలిగించుకోలేని పరిస్థితి బయట దాతలు ఇచ్చే సాయం మీద ఆధారపడుతున్నారు ఏదో రకంగా వాళ్ళకి దొరికిన భోజనంతో కడుపు నింపుకుంటున్న పరిస్థితి రేపొద్దున ఈ లాక్డౌన్ పూర్తయిపోతే మళ్ళీ వాళ్ళకి ఉపాధి దొరుకుద్దా లేదా వాళ్ళ పరిస్థితి ఏంటి ఎన్ని రోజులు వాళ్ళు మళ్ళీ ఈ కాలే కడుపులతో ప్రయాణం చేయాలి ఎన్ని రోజులు మళ్ళీ ఉపాధి కోసం ఎదురు చూడాలి ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కాస్తంత కొనుగోలు శక్తిని పెంచినట్టు అయి ఉండేది ఒకవేళ నేరుగా వాళ్ళకి ఆర్థికంగా ప్రయోజనం చేకూరుంటే ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటే అంటే ఒక రకంగా ఇక్కడ కేంద్రం ఏమి ఇవ్వలేదా అంటే ఇప్పుడు రేషన్ ఇస్తుంది వన్ నేషన్ వన్ రేషన్ అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే రేషన్ బియ్యాలతో వాళ్ళు ఇచ్చే కిలో కందిపప్పుతో లేదంటే 5 కేజీల బియ్యంతో వాళ్ళు నెల రోజుల పాటు తినడం అంటే కాస్తంత కష్టమైన పరిస్థితి ఓకే వాళ్ళు ఏదో రేషన్ సరుకులు ఇచ్చినంత మాత్రాన వాటి మీదే బతికేస్తారా అంటే అందరికీ తెలిసిన సత్యమే వాటి మీద బతకడం కష్టం అది సాధ్యం కాదు అనేది ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ అవే ప్రస్తావనకు వస్తున్నాయి పేదలు అలాగే మధ్యతరగతి ఖాతాల్లో నగదు వేస్తే బాగుండేది అనే ప్రచారం ఎందుకు జరుగుతుందంటే కెనడాలో అలాగే చేశారంట అలాగే ఇతర చాలా దేశాల్లో డబ్బులు పంపిణీ చేసిన పరిస్థితి ప్రభుత్వాలు కానీ భారత్లో మాత్రం మోడీ చాలా భిన్నంగా వ్యవహరించారు ఆర్థిక వ్యవస్థ గాడిలో పడ్డాక చేయాల్సినవి ఏంటి అంటే పైగా సామాన్యుడి ఇంటి నుంచి కదలాలి ముందు బయటికి రావాలి రేపొద్దున లాక్డౌన్ అయిన తర్వాత అంటే బయటికి రావాలంటే ఖచ్చితంగా అతను ఆకలి తీరాలి అంటే చేతిలో డబ్బులు ఉండాలంటే సంపాదించాలంటే ఉపాధి దొరకాలి ఇవన్నీ ఇప్పుడు జరిగే పనేనా ఇమీడియట్గా అసలు ఈ లాక్డౌన్ అయిన తర్వాత పేదలకు ఉపాధి దొరుకుద్దా లేదా అనేది చాలా కష్టతరం ఏదో సాఫ్ట్వేర్ కంపెనీల్లో 2 అడుగుల దూరంలో ఒక కుర్చీ వేసుకొని కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేద్దామంటే నిరుపేద పని చేయలేడు ఖచ్చితంగా పొలాల్లోకి వెళ్ళాలి దుక్కు దున్నాలి లేదంటే 10 మంది ఉన్న చోట వెళ్ళి కూలీలు మోయాలి బస్తాలు మోయాలి సిమెంట్ బస్తాలు మోయాలి ఇవన్నీ చేస్తే కానీ వాళ్ళకి జీవనం సాగదు కడుపు నిండదు ఇవన్నీ ఇప్పట్లో అవుతాయా అంటే మళ్ళీ అక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలంటే అవన్నీ సాధ్యమయ్యే పని కాదు ఇటువంటి నేపథ్యంలో ఏమన్నా ఆర్థికంగా చేయూతను అందిస్తే వాడికి కాస్తంత కడుపు నిండుతుంది నిరుపేదకి ఏదో ఆర్థికంగా కేంద్రం సాయం చేశారు అనే ఫీలింగ్ వస్తుంది అదేమీ చేయకుండా అంటే మిగిలిన పథకాలు చాలా మిగిలిన రాయితీలు వరకు చూసుకుంటే పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఇవన్నీ ఓకే వెళ్ళండి గుడ్ బాగానే ఉన్నాయి వాటి గురించి ఎవరూ ప్రస్తావించట్లేదు కాకపోతే మోడీ సర్కార్ తక్షణం పేదలకు లేదంటే మధ్యతరగతి ఖాతాల్లో సొమ్ము వేయకపోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది ఒకవేళ నిజంగా అన్ని పాతకాల విధానాలే ఈ విపత్తు వేళ కూడా అనుసరించడం అనేది నిజంగా దారుణమనే చెప్తున్నారు అంటే జగన్ గారు చేసిన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూస్తుంటే అమ్మఒడి కానివ్వండి ఆటో వాళ్ళకి ఇచ్చిన 10,000 రూపాయలు కానివ్వండి అంటే మొన్న ఇప్పుడు రైతు భరోసా నేరుగా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేయడం కానివ్వండి మొన్న ఇంటింటికి వెళ్ళి 1,000 రూపాయలు ఇవ్వడం కానివ్వండి కరోనా లాక్డౌన్ మొదటి దశలోనే వాళ్ళకి 1,000 రూపాయలు అందించడం ఇవన్నీ అంటే నేరుగా వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా లబ్ధి చేకూరింది సో అటువంటి లబ్ధి ఏమన్నా కేంద్రం ఈ కరోనా బడ్జెట్ లో భాగంగా పెట్టి ఉంటే బాగుండేది కరోనాతో వచ్చిన మొదటి లాక్డౌన్ లోనే 1,50,00,000 రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 1,000 రూపాయలు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు మరి దేశానికి ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ మాత్రం ఆ పని చేయలేరా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న మొత్తానికి మోడీ ఇతర దేశాలను అయినా ఆదర్శంగా తీసుకొని కనీసం హెలికాప్టర్ మనీని తెచ్చేందుకైనా
సిద్ధం అవుతున్నారా ఆల్రెడీ ఆ ప్రపోజల్ తెలంగాణ సీఎం కేసీఆర్ గారు పెట్టారు దాని మీద అసలు నోరు విప్పని పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో ఇవన్నీ ప్రస్తావనకు వస్తున్నాయి అందుకే మోడీ కంటే జగన్మోహన్ రెడ్డి గారే గ్రేట్ అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।